అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. శ్రావణ శుక్రవారం 4వ వారం చాలా బాగా అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈరోజుకి మా ప్రకృతి పుట్టి కరెక్ట్గా 1 ఇయర్ 6 మంత్స్ అయింది. సో ఈరోజు కొంచెం స్పెషల్గా పులిహోర చేసేసి అమ్మవారి గుళ్ళో ఇచ్చాము. అలానే ఇక్కడ కొబ్బరిండీలు చేశాను. ఈ శ్రావణ శుక్రవారం చేసిన కొబ్బరికాయలు, సత్యనారాయణ వ్రతం అన్నీ ఉంటే బెల్లంతో అమ్మవారికి కొబ్బరిండలు చేసి పరమన్నం చేసి పులిహోర పెట్టి ఈ విధంగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను. లలిత సహస్రనామం కనకధార మనదీప వర్ణన చేసుకొని ధూపం దీపం నైవేద్యం పెట్టుకొని గాజులతో చేశాను. ఎందుకంటే ఈరోజు నా దగ్గర పువ్వులు లేవు, సో నేను గాజులు ఉన్న గాజులతో ప్రతి ఒక్కటి చాలా బాగా చేసుకున్నాను. మీ అందరు కూడా ఇలానే చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. సో ఈ నా ఛానల్ కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చదువుకున్న కనకధార ఎలా చేశానో మీ అందరితో ఈ వీడియోలోని షేర్ చేసుకుంటాను. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈరోజు నాది వైభవలక్ష్మి 4వ వారం కూడా అయిపోతుంది. సో ఒక్క వారం కూడా శ్రావణ మాసంలో మిస్ అవ్వకుండా చాలా బాగా అయిపోయింది పూజ అనేది. సో నేను ఈ వీడియోలో అయితే కనకధార నేను ఎలా చదివాను మీ అందరితో చూపిస్తాను. కాజల్తో అమ్మవారికి అష్టలక్ష్ములకి ఎలా పూజ చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూసాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సప్త శనివారాల వ్రతం అనేది పూర్తిగా ఒక సిరీస్ చేస్తున్నాను. ఒక వీడియో వచ్చేసి కథలు, అసలు ఎందుకు చేస్తాము ఏంటి అనేది కూడా నేను త్వరలోనే వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ వినాయకుడిది కూడా చేశాను, ఒకసారి మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తప్పకుండా వినాయకుడిది డెకరేషన్ అనేవి 2 పెట్టాను, ఒకటి లోటస్ అండ్ తమలపాకులతో. అది కూడా ఒకసారి చూసేయండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బియ్యం పోసి స్క్వేర్ షేప్లో అంటే చతురంగంలో అంటే నలుపలకలగా పోసి దాని మీద మనం ఒక చెంబు కానీ ఇత్తడి చెంబు, వెండి, రాగి మనకి ఉన్న దాంట్లో అలా పెట్టుకొని పసుపు, అక్షింతలు, 1 రూపాయి బిళ్ళ, కొబ్బరాకులు, 4 తమలపాకులు కానీ మామిడాకులు కానీ వేసుకొని ఇలా పెట్టుకున్నాను. ఇది నేను వైభవలక్ష్మి 4వ వారం. అలానే శ్రావణ శుక్రవారం 4వ వారం కూడా వెంకటేశ్వర స్వామి అష్టలక్ష్ములతో కలిసి నాకు చాలా ఇష్టమైన స్తోత్రాలతో ఇంకా అమ్మవారికి ఇష్టమైన పులిహోర, కొబ్బరి ఉండలు చేశాను, పరమన్నం పెట్టాను. ఇలానే ప్రతిమకి నా దగ్గరున్న అష్టలక్ష్ములకి కుంకుమ బొట్లు పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను. వెనకాతల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిది, లక్ష్మీ అమ్మవారితో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిది పెట్టుకున్నాను. అది మేము చిక్ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ మాకు క్యాలెండర్స్ ఇస్తే అది నేను అలా యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసి అగరబత్తులు వెలిగించి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను. నా దగ్గరున్న గాజులు అవి నేను ఎప్పుడు చేతికంటూ వేసుకోవలేదు. అమ్మవారికి శ్రావణ మాసంలో పెట్టాలని చెప్పి అష్టోత్రాలు లలితా సహస్రనామాలతో ఆ గాజులతో అనేది నేను అభిషేకంలాగా అమ్మవారికి చేసుకున్నాను. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కరెక్ట్గా లలితా సహస్రనామాలో 182 ఉంటాయి శ్లోకాలు. అవి చదువుతున్నంతసేపు ఒక్కొక్క గాజు వేసుకున్నాను, కరెక్ట్గా అయితే నాకు సరిపోయాయి. తర్వాత వచ్చి కనకధార చేసుకున్నాను. కనకధార కూడా అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రత కథ ఒక్కసారి వినేశాను. మళ్ళీ సాయంత్రం వచ్చేసి నేను రెగ్యులర్గా చేసుకున్న శుక్రవారం వైభవలక్ష్మి పూజ కూడా చాలా బాగా అయిపోయింది. ఒక్క వారం కూడా ఆటంకం లేకుండా అయ్యింది. 4 వారాలు ఫుల్ కంప్లీట్ అయిపోయాయి. ఎందుకంటే వైభవలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు 3 వారాలు ఆటంకం రాకూడదు అనే పుస్తకంలో ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు 2 టైమ్స్ చేశాను, కానీ ఇప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు 4 వారాలు నాకు అస్సలు ఆటంకం రాలేదు. ఇంకా 4 వారాల్లో నా వైభవలక్ష్మి పూజ కూడా అయిపోతుంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. 8th వీక్ నేను ఎలా చేసుకున్నాను ఈ వైభవలక్ష్మి సిరీస్ కూడా నేను చేస్తున్నాను. త్వరలో వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి లలితా సహస్రనామం చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఇలా వేస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా చేసుకుంటారు
చేసుకుంటే గాజులతో అమ్మవారికి చేయడం చాలా మంచిది అని చెప్తారు పెద్దలు. మీరు కూడా తప్పకుండా వీలైన వాళ్ళందరూ చక్కగా గాజులతో చేసుకొని ఆ గాజులు ముత్తైదువులకు కానీ మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు, చాలా మంచిది అంటారు. అందుకే ఇక్కడ మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను, చాలా చాలా మంచిది అమ్మవారికి ఇలా గాజులతో పూజిస్తే. అష్టోత్తరాలతో కానీ స్తోత్రాలతో కానీ ఇలా సహస్రనామాలతో కానీ పూజించిన గాజులని మనం పెట్టుకున్నా ఎవరికైనా ఇచ్చినా మనకి సౌభాగ్యం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము. అస్య శ్రీ లలిత సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషి అనుష్టప్ ఛందః. శ్రీ లలిత పరాభట్టారిక మహాత్రిపుర సుందరీ దేవత. అయం బీజం క్లీం శక్తిం సౌం కీలకం మమ సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థే జపే వినియోగః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమనిత్వ రాగస్వరూప పాష్యాడ క్రోధ కారోంసోజ్వల మనోరూపేక్ష కోదండ పంచనాత్మసాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండల చంపకాసోగ పున్నాగ సౌగంధికల సత్కచ కురువింది మనశ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక వదనస్మరణ మాంగళ్య గృహతోరణ చల్లిక వక్రలక్ష్మీ పరివాహ చల్మి నాభలోచన నవచంపక పుష్పాభ నాసాదాండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసుర కదంబ మంజరీ క్లుప్త కన్న పౌరమనోహర తాటంకాయోగ లీభూత తపనోడుపమండల పద్మరాగా శిలాదర్శ పరిభావికపోలభూ. సర్వశక్తిమయీ సర్వమంగళీ సద్గతిప్రద సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపమనోన్మయీ మహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ మహారూప మహాపూజ మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిష మహాత్రిపుర సుందరి చతుష్టప చారాడ్య చతుషష్టి కళామయీ మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివశక్తేకరూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ నామజగం. ఇది బ్రహ్మాండ పురాణే ఉత్తరకాండే శ్రీ హైగ్రీవ సంవాదే లలితా సహస్రనామ సహస్ర సూత్ర కథనం నామం ద్వితీయం ధ్యాయం. ఇంతటితో నా సహస్రనామ పూజ కంప్లీట్ చేసుకున్నాను. నాకు నచ్చినవి లలితా సహస్రనామాల్లో కొన్ని శ్లోకాలు అనేవి మీ అందరితో షేర్ చేసుకున్నాను. తర్వాత కనకదార స్తోత్రం చదువుకున్నాను. దద్యాద్దయానుపవనోద్రవినాంబుధార అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ గర్మ మమనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. ఈ శ్లోకం అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో కూడా ఈ శ్లోకం అనేది చదవడం జరిగింది. ఇది అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం నైవేద్యం పెట్టి నీరాజనం చేసుకున్నాను. నాకు చాలా ఇష్టమైన గణేశ సంకట నాశన గణేశ స్తోత్రం అనేది చాలా సింపుల్ అండి. మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి నేర్పించండి. చాలా ఈజీ, రోజు వాళ్ళకి చదివిస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా మీకు వీలైతే మీ పిల్లలకి గణేశ స్తోత్రం అనేది, గణేశ సంకటనాశన స్తోత్రం అనేది చాలా మంచిది. ఒక్కసారి నేను ఇక్కడ చిన్న రెండు లైన్లు చదువుతాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా మీ పిల్లలతో ఒక్కసారి చదివించండి. ప్రణమ్యాశిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్య కామర్దసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్తం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టమం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవన్నం తదాష్టమం నవమం పాలచంద్రం చ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ఇలా చాలా సింపుల్గా ఉంటుంది అండి. ఇది నారదం వాచ అని చాలా బాగుంటుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకి తప్పకుండా సంకట నాశన గణేశ స్తోత్రం అనేది ఈజీగా వచ్చేస్తుంది.
ఈరోజు చివరి వారం కాబట్టి నాకు ముగ్గురమ్మలకు మూలైన ఆ దుర్గమ్మ సరస్వతి లక్ష్మీదేవిని ఆరాధించాలనుకుని ఈరోజు మహిషాసుర మర్దిని స్తోత్రం చదువుకున్నాను. అయ్యగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందునితే గిరివర వింజ శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునితే భగవతి హేసితి కంట కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే అంటూ నా పూజ సమాప్తమైంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ అందరినీ కలుస్తాను.